అసలు నిజంగా ఈ సరిపోయినంత ఇవ్వట్లేదని నిర్ధారించేవాళ్ళు కనీసం వాళ్ళ వాళ్ళ జేబుల నుంచి 10 రూపాయలు తీసి ఇచ్చారు. నాకు తెలుసు కదా, కష్టపడి పనిచేసేవాడు 1 కోటి రూపాయలు 10 లక్షలు ఇవ్వాలి అంటే అసలు మనసుపుద్ద మామూలుగా మనుషులు అలాంటిది నా వరకే నేను తీసుకుని కొన్ని కోట్లు ఇచ్చుంటాను ఇప్పటికి. చాలా పెద్ద మనసు కావాలి అది ఇవ్వాలంటే. అలాగే చిత్ర పరిశ్రమ నేను ఒక ప్రతి ఒక్కరు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నది ఏంటంటే పేరు ఎక్కువ ఉంటుంది చిత్ర పరిశ్రమకి. చిత్ర పరిశ్రమ ఎలాంటిదంటే కూర్చోబెట్టి 1 కోటి రూపాయలతో సినిమా తీస్తే దానికి 10 కోట్ల అంత ప్రాచుర్యం వస్తుంది, కానీ యాక్చువల్ దాని బడ్జెట్ 1 కోటి రూపాయలే, పేరున్నంత ఇదిగా డబ్బు ఉండదు ఇక్కడ. ఉదాహరణకి మేమే మా సొంత ఇంట్లో మేము ఆరెంజ్ సినిమాకి మా బ్రదర్ సొంత సెకండ్ బ్రదర్ మా నాగబాబు గారు సినిమా తీసినప్పుడు మొత్తం నష్టం వస్తే మేమందరం కలిపి బయట వేయాల్సి వచ్చింది. ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది అప్పులు తీర్చడానికి ఆయన. అలాగే నేనే అత్తారింటికి దారైదనే సినిమా తీసినప్పుడు మేము ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ ప్రొడ్యూసర్ తీసినప్పుడు అది నెట్లో రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేస్తే కొనడానికి ఎవరు లేరు, మళ్ళీ కూర్చుంది దాని రిలీజ్కి నేనే సంతకాలు పెట్టి చేయాల్సి వచ్చింది. అంటే ఇన్ని కష్ట నష్టాలు ఉంటాయి. అంటే పేరేమో ఆకాశానికి ఉంటుంది కానీ డబ్బంతా ఉండదు. అలాగే మీరు ఏదైనా చూడండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉండదు ఇక్కడ. అలాగే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఖర్చు పెట్టినట్టు 100 కోట్లు 200 కోట్లు ఒక ఎలక్షన్ ఖర్చు పెడతారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా 200 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మన దగ్గర. అంత డబ్బు ఎక్కడుంది ఇక్కడ? నిజమైన సంపద ఎక్కడుంది అంటే రియల్ ఎస్టేట్లో ఉంది. నిజమైన సంపద ఎక్కడుంది? రాజకీయ నాయకుల దగ్గర ఉంది. అలాగే 1000 కోట్లు ఖర్చు పెట్టగలిగే రాజకీయ వ్యవస్థల దగ్గర ఉంది డబ్బు. కొన్ని 1000 కోట్లు ఎక్స్పోర్ట్ చేసే పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు ఉన్నాయి. రోడ్డు నిర్మాణ రంగం లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చేసే వాళ్ళ దగ్గర 1 లక్ష కోట్లు డబ్బులు ఉన్నాయి. సినిమా పరిశ్రమ దగ్గర ఎంత ఉంటుంది? తిప్పి కొడితే మొత్తం కొడితే ఒక అన్ని సినిమాలు వాల్యూ చేస్తే కనీసం 1000 కోట్లు కూడా ఉండదేమో, 1200 కోట్లు ఉండదు ఒక్కొక్క సినిమా ఏది మొత్తం ఒక సీజన్కి. నా ఉద్దేశంలో తిప్పి కొడితే నాకు నిజంగా కరెక్ట్ లెక్కలు తెలియదు, కానీ ఒక్క సినిమా సపోజ్ వీళ్ళు చెప్పినట్టు బడ్జెట్ నేను 100 కోట్లు అయింది అనుకున్నాక సపోజ్ 300 కోట్లు ప్రతి సినిమా అయింది అని అనుకుంటే ఒక 10 సినిమాలు అనుకుందాం అలాంటి తిప్పి కొడితే 3000 కోట్లు కూడా ఉండదు. 3000 కోట్లలో ఒక్కరి ఆస్తి కాదు అది. ఒక సినిమా తీయాలి అంటే చాలా 10 మంది ప్రతిభావంతులు కలిసి అవన్నీ సరిగ్గా వస్తే వాళ్ళకి ఏదైనా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చిందని ఉదాహరణకు 1 కోటి 10 లక్షలు లేదా 1 కోటి రూపాయలు వచ్చింది అనుకుందాం ఒక వ్యక్తికి సినిమా పరిశ్రమలో. జిఎస్టీ 10% ఎగిరిపోదు అని 90 లక్షలు. అక్కడి నుంచి మళ్ళీ ట్యాక్సులు అన్నీ పోగా 1 కోటి రూపాయలు సంపాదన అనుకుంటే ఫస్ట్ చేతికి వచ్చి టేబుల్ మీదకి వచ్చేటప్పటికి అది ఎంత అవుతుంది? కనీసం 60-65 లక్షలు 60 లక్షలకు 55 లక్షలు వస్తాయి. 55 లక్షలకు వస్తాయి అన్నీ బాగుంది. అదే నష్టం వచ్చిందనుకోండి ఆ డబ్బు కూడా రాదు. ఎంతోమంది జీవితాలు ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని చిత్ర పరిశ్రమ అనేదాన్ని చాలా సున్నితమైన పరిశ్రమ ఇది. చాలా అందరూ ఏంటంటే ఈజీగా టార్గెట్ చేసేయటం. ఇలా టార్గెట్ చేసే వాళ్ళకి ఏం కనిపించాలంటే ఫస్ట్ ఎవరిని చూడాలంటే ముందుగా 150 కోట్లు 200 కోట్లు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఒక్కొక్క ఎంపీ కానీ ఖర్చు పెడతారు ఒక్కొక్క ఎలక్షన్కి. నా ఉద్దేశం ఏముంటుందంటే ఈ 100 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఎలక్షన్ కోసం ఖర్చు పెడుతున్నారు కదా, అలాంటి ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎవరైనా సరే వారి నియోజకవర్గాల్లో మీ దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి మీరు కూడా ఎలాగ ఎలక్షన్లు ఖర్చు పెడుతున్నారు కదా 150-200 కోట్లు మీ ఎలక్షన్లు పెట్టుబడి అనుకోని చెప్పి ఇలాంటి విపత్తు సమయంలో వాళ్ళు కూడా ముందుకొచ్చి ఒక కనీసం మీరు 150 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పట్లేదు, కనీసం ఒక 50 కోట్లైనా ఖర్చు పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. సో వాళ్ళతో కంపేర్ చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత చాలా చిన్నది. అలా కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే కాంట్రాక్టర్స్ ఉన్నాయి, ఒకళ్ళు 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్లు బ్యాంకులు ఎగ్గొడతారు, 1000 కోట్లు 1000 ఎకరాలు సంపాదిస్తారు. మరి వాళ్ళందరూ అడగలేందుకు? వాళ్ళ దగ్గరకు వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. డాక్టర్స్ ఉన్నారు, అలాగే సమాచార రంగానికి సంబంధించిన పెద్దలు ఎంతమంది ఉన్నారు? సమాచార రంగం అని చెప్పేసి కూర్చోబెట్టి మీరు చేయట్లేదు అనుకుంటే ఎప్పుడైనా ఏలు పెట్టి నేను చేశానా మేము చేసామా? మేము చేసింది నేను అడుగుతాను, ఎందుకంటే నేను చేసిన తర్వాత నేను మిగతా వాళ్ళని అడుగుతాను. నేను చూపిస్తాను ముందు నేను ఇంత చేయగలను, నాకంటే మీరు ఎక్కువ చేయండి. నేను 1 కోటి రూపాయలు ఇస్తే అక్షయ్ కుమార్ 25 కోట్లు ఇచ్చాడు, సంతోషం. అది నా స్థాయి కాదు. నా స్థాయి 1 కోటి రూపాయలు ఇవ్వగలను, నా స్థాయి 2 కోట్లు ఇవ్వగలను. అక్షయ్ కుమార్ స్థాయి 25 కోట్లు, దాంట్లో మెహర్బానీ లేదు. నా స్థాయి ఇంత, నా స్థాయి నేనే. అలా కొంతమంది ఇవ్వరు, మంచిది. అది ఇది ఎవరండి విరాళం అనేది స్పందించి ఇవ్వాల్సింది తప్ప మీరు ఎందుకు ఇవ్వలేదు అన్న క్వశ్చన్ చేయడానికి లేదు. నిజంగా మామూలుగానే క్వశ్చన్ చేయడానికి లేదు. అలాంటిది ఈ కరోనా పరిస్థితుల్లో, ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఆగిపోయింది ప్రపంచం అంతా.
అసలు డబ్బే పుట్టట్లేదు బయట. పోనీ డబ్బు ఎలా పుట్టద్దు, మరి పని చేద్దాం అంటే పని చేయడానికి పనిచేసే అవకాశాలు లేవు. మాస్కులు వేసుకొని కనీసం కూర్చోబెట్టి కూలి పని చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి, పని పని దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదనంగా విరాలనే కొంచెం అందరికీ ఇబ్బంది పరిస్థితి, అనుమానం లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని దీన్ని భాగస్వామ్యం చేయాలి అందరినీ. ఉదాహరణకి తెలుగు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వీళ్ళందరూ ఇచ్చారంటే ముందు ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెరీ ప్రోయాక్టివ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే తర్వాత వారి కింద ఉన్న మంత్రివర్గులు అంద సభ్యుల మంత్రివర్గం కూడా ప్రతి ఒక్కరిని వారి వారి స్థాయిలో అన్ని రంగాలను కూడా వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. మీరు కొంచెం నిలబడాలంటే అందరికీ ఇబ్బంది అయినప్పటికీ, నేను ఇబ్బంది లేకుండా ఎందుకు మాట్లాడుతున్నానంటే పని జరిగినప్పుడు ఒక సంపద సృష్టిస్తున్నప్పుడు సంపద తీయచ్చు, కానీ సంపదే సృష్టించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అడిగితే ఖచ్చితంగా ఒక ప్రొయాక్టివ్ చీఫ్ మినిస్టర్, ప్రొయాక్టివ్గా ఉన్న గవర్నమెంట్ కాబట్టి ఇబ్బంది అయినా సరే ఇచ్చారు అందరు. అలాగే ఆంధ్రప్రదేశ్కి గురించి కూడా ఇందాక మీరు అన్న మాటల్లో వింటా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అందరినీ రీచ్ అవుట్ అవ్వాలి. అక్కడ ముఖ్యమంత్రి కానీ, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ అందరూ కూడా రీచ్ అవుట్ అయ్యి ఇట్లాంటి సమస్యలు ఇంత వరద ఉంది. నా అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ప్రతి పార్టీలు, లేకపోతే ఓడిపోయిన ప్రతి పార్టీలు, గెలిచిన అభ్యర్థులు, వందల కోట్లు పెట్టి గెలిచిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులు, ఇది నిజంగా మీరు సమాజానికి, మీరు రాజకీయాలంటే సమాజానికి సేవ చేయాలన్న భావనతో మీరు అందరూ వచ్చారు కాబట్టి రేపొద్దున పెట్టుబడి కోసమైనా సరే ముందుగానే ఈ విపత్తు సమయంలో మీరు కూడా పెద్ద మనసుతోటి బయటకు వచ్చి ఈ వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలందరికీ మీరు అండగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను.